वेलकम टू सुमन टीवी प्रेजेंट्स मॉम्स किचन देवी नवरात्र संदर्भंगा अम्मवारी नैवेद्यालनी रोजुकोक नैवेद्यम चेसी मिम्मंता चूपिस्तुन्नाम नेनु रमगारु कलिसी मरी ई रोजु नैवेद्यम एंटो ओकसारी चूद्दाम రమగారు ఈ రోజు ఏం నైవేద్యం చూపిద్దామండి? వాళ్ళ పులిహోర చేద్దాం జయ. ఓకే. అమ్మవారిని హరిద్ర అన్నయ్య రసిక అని చెప్తారు. అంటే పసుపచ్చటి అన్నం మీద ఇష్టం కలిగిన తల్లి. ఆవిడకి ఏ పసుపు రంగు అన్నమైనా పెట్టచ్చు. మన పసుపు రంగు అంటే మనం పులిహోర చేస్తాం కదా. అన్నం ఒక గ్లాసు కొంచెం పొడి పొడిగా అయ్యేలాగా ఒకటికి రెండు కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసి కాస్త నూనె వేసి వండేసి పక్కన పెట్టుకుందాం. అది చల్లారేసరికి మనం ఎర్రమత పెట్టుకోవచ్చు అన్నమాట. సో బయ్యం పెట్టేస్తాను. ముందు కుక్కర్ పెట్టేస్తున్నాను. రమగారు అన్నం అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని మిగతాది మనం తిరగమాత పెట్టుకుందామా? ఈ లోపల చింతపండు పులిహోర అన్నాను కదా, మనం ఈ పులిహోర అంటే చింతపండు పులిహోర చేయొచ్చు, నిమ్మకాయ పులిహోర చేయొచ్చు, దబ్బకాయ మామిడికాయ ఉసిరికాయ పులిహోర కూడా చేయొచ్చు. అయితే ఏదైనా పర్వాలేదు, పసుపు రంగు అన్నం కదా, మనం ఇవాళ మాత్రం చింతపండు పులిహోర చేసుకుందాం. అలానేనండి. ఓ మూకుడు విశాలంగా, తర్వాత అందులోకి మనకి సరిపడా నూనె ఒక గ్లాసే కదా మనం చేయబోతోంది. అవును, ఈ మాత్రం నూనె వేస్తే సరిపోతుంది. తాలింపు వేసుకుందామా? ముందుగా తాలింపు వేద్దాం. కొంచెం నూనె వెచ్చపడినివ్వు. మామూలుగా మనం ఎక్కువ పులిహోర చేసుకునేటప్పుడు పల్లీలు విడిగా వేయించి తోకంతా చక్కగా చెరిగేసుకుని పక్కన మనం వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తాం, పండక్కి బ్రీఫ్గా గబగబా ప్రసాదం అయిపోవాలి కదా, అందుకని తాలింపులోనే అన్ని వరుసగా వేసేసి చింతపండు కూడా అందులోనే వేసేసి అది పులుసు రెడీ చేసుకోవటం, అన్నంలో కలిపేసుకోవటం. ఓకే, మొత్తం కలిపి హార్లీ అన్నం ఉండటం ఒక 10 నిమిషాలు, తిరగమాత ఒక 10 నిమిషాలు అంతే. ఇది ఉండగానే అది కూడా చేసి పక్కన పెట్టుకోవచ్చు, చల్లారాక కలిపేసుకోవచ్చు కూడా. 10 మినిట్స్లో అయిపోవాలి, చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం నూనె వేడెక్కనిచ్చి. అసలు పండుగ సందర్భం అంటేనే రకరకాల పనులు కార్యక్రమాలు ఉంటాయి కదా, అంటే అమ్మవారి అలంకరణ అవి ఉంటాయి, మనం తాంబూలాలు 2-3 ప్రసాదాలు, మామూలు వంట, ప్రతిరోజు దేవుని రూమ్ మనం శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లా కొంచెం త్వరగా చేసుకోగలిగితే ఎక్కువ నైవేద్యాలు పెట్టుకుని తృప్తిగా అమ్మ ముందు కూర్చోగలుగుతాం మనం. అదే, ఎక్కువ నైవేద్యం కాదు, ఒక నైవేద్యం చేసినా మనం పూజ చేసుకోవడానికి వీలుగా కావాలి కదా. అవునవును, అందుకని కొంచెం స్పీడ్ గా అయ్యేటట్లు అన్ని చేసుకోగలుగుతామండి, టైం ఉందంటే. దీనికి ఏం చేయొచ్చు అంటే ముందే చింతపండు నానబెట్టి ఒక గ్లాస్ బియ్యం, ఆ మాత్రం గ్లాస్ అనుకోండి, దానికి ఒక నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. దాన్ని వేడి నీళ్ళు పోసి పక్కన పెడితే శుభ్రంగా మెత్తగా అయిపోతుంది. అవును, పిసికేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మనం పులిహోర చేసేటప్పుడు మొదలు పెట్టకూడదు, అవన్నీ ముందు ప్లాన్ చేసుకోవటమే. ఇదిగో నూనె కొంచెం కాగింది. మామూలుగా 2 మెంతి గింజలు వేస్తాము. ఈ రోజు వేయట్లేదు, ఈ అమ్మవారి పులిహోర నైవేద్యాల్లో చేదు లేకుండా చేయాలని. మీరు మెంతి గింజలు మాత్రం ఇవాళ వేయట్లేదు, మనం మామూలుగా వేసుకుంటాం. ఓకే, సరే. పల్లీలు దాంతోపాటే వేగిపోతాయి అన్ని ఒకేసారి. కొంచెం మూకుడు మంది పెద్దదే కదా. అవును, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు తర్వాత మినప్పప్పు, వీటితో పాటే మన ఆవాలు కొంచెం సన్నావాలు కాబట్టి కాస్త మెల్లిగా వేసుకుందాము, ఎందుకంటే ఆవాలు టప 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 అని మొత్తం పైకి వచ్చేస్తాయి. అవునవును, తర్వాత కొద్దిగా పప్పులు వేగుమొహం పెట్టాక మామూలుగా కొంచెం దొడ్డాబాలనుకో ముందు వేసేసుకోవచ్చు, ఇవి సన్నావాలు కాబట్టి కొంచెం లేట్గా. ఓకే, దీంతో పాటు మనం వేయాల్సింది ఏంటి, 1-3 ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి 2 చీలికలు చేసి పెట్టుకుందాము. ఇంగువ, తర్వాత కాసిన జీడిపప్పులు ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. జీడిపప్పులు ముందు వేయచ్చు కదా అని అడగద్దు, ఎందుకంటే జీడిపప్పులు మాడిపోతాయి తొందరగా. అవునవును. ఓకే, అయితే చివరిగా ఎండుమిరపకాయలు నల్లబెడితే ఎక్కువ రుచిగా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, ఓకే, ఇవి వేగగానే కొద్దిగా పసుపు 1/2 స్పూన్ అనుకుందాం. ఓకే, మనం సిద్ధంగా ఉంచుకున్న చింతపండు పులుసు ఓకే. ఇప్పుడు ఈ చింతపండు పులుసు మనం ముందే వేసేసాం కదా, ఈ పులుసు మగ్గిపోతే ఏమవుతుంది అంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ వేసిన నూనె కనపడుతుంది చూడు. అవునవును, చింతపండు పులుసుని కొంచెం చిక్కగానే తీసి పెట్టేసుకోవాలి. ఒక్కసారి దీన్ని కదుపుదాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసాం కదా, అన్నంలో పసుపు వేసినా వేయకపోయినా ఇది సమంగా కలిసిపోతుంది.
దీనికి సరిపడా ఉప్పు వేసుకోవటము, ఆ తర్వాత కొంచెం చిన్న బెల్లం వేసుకుంటే బాగుంటుంది. చింతపండు పులిహోరలో ఎక్కువ వేయద్దు, చాలా కొంచెం. చింతపండులో ఒక రకమైన వాసన చేసే గుణం ఉంటుంది. దాన్ని సబ్సైడ్ చేయడానికి తర్వాత ఏమో అందులో ఉన్న కాస్త ఎంతో కొంత మనకి ఐరన్ లాంటిది ఒంటికి పట్టడానికి సరిపోతుంది. చింతపండు బెల్లం వేసుకోవాలని చెప్తారు. ఉప్పు వేసుకుందాం కొద్దిగా, ఇది కాగని ఇది దగ్గరకు వచ్చేసాక వేసుకుందాం సరిపడా ఉప్పు. మూకుడు పెద్దది పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది, 10 నిమిషాలు అంతే. ఒక స్పూన్ ఉప్పు పడుతుంది, ఇంకా కొంచెం వేయచ్చు, కొద్దిగా అంత పట్టదు, కొంచెం చాలు సరిపోతుంది. ఇవన్నీ కూడా వీటికి కొలతలు ఏమి ఉండవు జయ, అందాజుగా చేయటమే అంతే. ఒక స్పూన్ ఉప్పు అంతే. ఓ నిమ్మకాయ ఎంత అంటే అది చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అలాంటి వడకూడదు, ఏదో ఒక నిమ్మకాయ. ఒకసారి చేరింది అనుకో తెలుస్తుంది, అప్పుడు ఏ నిమ్మకాయ సైజ్ అనేది మనకు అర్థం అవుతుంది. మెల్లిగా నూనె వచ్చేస్తుంది చూడండి, ఆయిల్ మరి కాస్త పైకి వచ్చేదాకా చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. పులిహోర పోపు కొంచెం ఎప్పుడు ముదురు వేపే ఉండాలి, లేత వేపు. తెల్లగా తీసుకుంటే అది ఏమవుతుందంటే లైట్ గా కనపడుతుంది, అందంగా కనిపించదు అనమాట వస్తువు. ఇది చూడు, మనం చింతపండు విడిగా ఉడకబెడతాం మామూలుగా, మనం తాలింపులోనే వేసాం. మనం వేసిన నూనె అంతా వదిలిపెట్టే చక్కగా కదా, ఇది బాగా కలిసిపోతుంది. ఈ వేసిన పసుపు వల్ల అన్నానికి ఆ పసుపు ఉంటుంది అంటుతుంది. మనం పసుపు వేసి వండుకోవచ్చు, ఒక విధానం. అన్నంలోనే మనం కొంచెం పసుపు నూనె వేసి వండుకోవచ్చు. మనం అందులో పసుపు వేయలేదు కాబట్టి ఇందులో ఎక్కువ వేసుకున్నాం. సరేనా, కొంచెం గరిటె పట్టుకో చెప్తా. అన్నం చల్లారిపోయింది కదా పూర్తిగా, చల్లగానే ఉందండి. ఒకసారి ఉప్పు అవి చూసుకుని కలుపుకోవచ్చు. ఒకసారి కలిపేస్తే మొత్తం వేడిగా ఉంది కదా, అది కదలకుండా పట్టుకో. నీకు ఇట్లా ఒక్క క్షణం నూనె ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఏం ఉండదు. తర్వాత కాసేపటికి అన్నంలో నూనెని లాగేస్తుంది. ఇప్పుడు వండిన అన్నమే కదా, మన నూనెని లాగేస్తుంది. మీ పులిహోరలో నూనె రుచి, నూనె వేయటం వల్ల నిల ఉంటుంది. ఇప్పుడు ఇవాళ చేసిన పులిహోర రేపు పొద్దుటి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అందులో వేసిన నూనె వల్ల. అవునండి, చూడు ఇందాక ఎట్లాగా లేదు చూసేవైపు. కాసేపట్లో మొత్తం అరగంట అయ్యేసరికి ఈ మొత్తం నూనెని ఇది లాగేస్తుంది. మామూలుగా ఏం చేస్తారంటే పులిహోర చేతితో కలపాలని ఒక నియమం చేయాలి, చేతితోటి కలుపుకోవాలి. అది ఎట్లా అంటే పులిహోర మనకి ఇట్లా ముద్ద చేసామనుకో, ముద్దగా అయితే కరెక్ట్ పాళ్ళంలో ఉన్నట్టు, అది తర్వాత మెల్లిగా డ్రై అయిపోతుంది. ముద్దగానే అవ్వాలి మొదట. అయిపోయింది పులిహోర రెడీ. రెడీ, మనం వేసిన జీడిపప్పులు, ఈ పప్పులు, పల్లీలు అన్ని అన్ని చక్కగా కనిపిస్తున్నాయి చూడు. తాలింపు వేసినప్పుడు నీకు ముదురుగా తోచిన ఉప్పు ఇప్పుడు చూడు, దీని మీద అందంగా కనిపిస్తుంది. పసుపు కలర్ కూడా కరెక్ట్ గా ఉందండి. తయారైపోయింది జయ పులిహోర. ఇప్పుడు ఇది చింతపండు చేసాం మనం, కాకపోతే మనం నిమ్మకాయ తాలింపు వేసుకోవటం, నిమ్మరసం పిండి వేసుకోవటం. తాలింపు వేసి దబ్బరగా దబ్బకాయ రసం, చింతకాయతో చేసేటట్టయితే చింతకాయ కొంచెం దంచి అది ఇందులో డ్రై పచ్చిదే కలిపేసుకోవటం. ఉప్పు సరిపోయిందో లేదో చూడం మనం, ఎందుకంటే ఇది నైవేద్యం కాబట్టి. అమ్మవారికి పసుపు పచ్చటి ఆహారం ఇష్టం కాబట్టి తప్పకుండా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా 9 రోజులు కూడా పెట్టచ్చు. తొలి రోజు నుంచి మనం వీలుని బట్టి ఏ రోజు కుదరకపోతే ఆ రోజు మానేసినా కూడా పులిహోర ఒక తప్పనిసరి నైవేద్యంగా కూడా చేస్తారు చాలా చోట్ల. ప్రత్యేకంగా 2 రోజులు చెప్తాం కదా, ఆ తప్పనిసరి 2 రోజుల్లో తప్పకుండా చేసుకోవాలి. ప్రతిరోజు మనం అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటున్నాం కదా రమ్మగారు, అలానే ఈ రోజు కూడా అమ్మవారి ముందు ఈ నైవేద్యం పెట్టుకుని ఆ తల్లిని చక్కగా చూడమ్మని వేడుకుంటూ ఒక నమస్కారం పెట్టుకుంటే మళ్ళీ రేపటి నైవేద్యం ఏమిటో ఆలోచిద్దాం. ఆలోచిద్దాం. ఓకే రమ్మగారు. ఓకే జయ.